రష్యా ఉక్రెయిన్ మధ్య భీకర పోరు సాగుతుంది. ఉక్రెయిన్ పై రష్యా ఆధిపత్యం కొనసాగుతున్నప్పటికీ పూర్తి స్థాయిలో పట్టు సాధించలేకపోతుంది. రాజధాని కీవ్ నుంచి రష్యన్ బలగాలు వెనుదిరిగిన తర్వాత వాటన్నిటిని తూర్పు తీర ప్రాంతమైన డాన్బాస్ను ఆధీనంలోకి తెచ్చుకునేందుకు ఉక్రెయిన్ ప్రధాని జెలెన్స్కీ ప్రయత్నిస్తున్నారు. అసలు డాన్బాస్ ప్రాంతంపై పుతిన్కు అంత మక్కువ ఎందుకు అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే రష్యా స్వతంత్ర ప్రాంతంగా గుర్తించిన క్రిమియాకు డాన్బాస్కు మధ్య రవాణాకు ఎలాంటి అడ్డంకులు ఉండవని రష్యా ఆలోచన. అందుకే రాజధాని కీవ్ నుంచి వైదొలిగిన రష్యన్ దళాలు మేరియాపోల్ను ఆక్రమించుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ప్రధానంగా డాన్బాస్లో బొగ్గు అధికంగా దొరుకుతుంది. అలాగే లూహాన్స్క్ డొనెట్స్క్ల సమ్మేళనంలో ఉన్న అతిపెద్ద వాణిజ్య కేంద్రం కూడా. అందుకే మేరియాపోల్ను హస్తగతం చేసుకోవడం ద్వారా ఈ ప్రాంతాలను ఆధీనంలోకి తీసుకోవచ్చనే కుటిల యత్నంలో పుతిన్ ఉన్నారు. అయితే ఉక్రెయిన్లోని ఒక్క అడుగు భూభాగం కూడా రష్యాకు అప్పగించే ప్రసక్తే లేదని జెలెన్స్కీ తేల్చి చెప్పారు. మేరియాపోల్లో తమ సైనికులు పోరాడుతున్నారని, త్వరలోనే రష్యా స్వతంత్ర ప్రాంతాలుగా ప్రకటించిన డాన్బాస్ను వెనక్కి తెచ్చుకోవడానికి తమ సైన్యాలు యత్నిస్తున్నాయని చెబుతున్నారు.